హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ కిచెన్ టిప్స్ అండ్ లాక్స్. ఈ రోజు వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ తోని రాగి పిండిని తెల్లగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము. రాగి పిండిలో నీళ్ళు తాగడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. అలాంటి రాగి పిండిని క్లీన్ చేసుకోవడం కోసం బయట మార్కెట్ లో దొరికే పీతాంబరిని కొనాల్సిన అవసరం లేకుండా ఈ రోజు వీడియోలో ఒక మంచి చిట్కాని అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. ఇది పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాడింది అండి. చూసినారు కదా ఇటుకరాయి, దీన్ని తీసుకొని ఇందులో నుంచి పౌడర్ లాగా చేసుకుని తీసుకోండి. చూసారు కదా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు దీన్ని జల్లించుకోండి. దీనివల్ల పౌడర్ అనేది స్మూత్గా రెడీ అవుతుంది. చూసినారు కదా నేను జల్లెట పెట్టుకొని జల్లించుకుంటున్నాను. ఇప్పుడు పౌడర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇలా ఇటుకరాయి పౌడర్తో ఒకటే ఒకప్పుడు క్లీన్ చేసేవాళ్ళండి. ఇలా ఇటుకరాయి పౌడర్తో చింతపండు వేసి క్లీన్ చేసినా కానీ రాగి పిండి అనేది తెల్లగా వస్తుందండి. దానికంటే కూడా నేను చూపించబోయే పద్ధతిలో క్లీన్ చేశారనుకోండి ఇంకా చాలా వైట్గా మంచి మెరుపుతో రాగి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న రాగి పిండి అనేది 1 వీక్ వరకు కూడా నల్లగా అయిపోకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఈ పౌడర్ లోపల 1 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వెనిగర్ని కూడా తీసుకొని వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ తీసుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేదంటే నిమ్మకాయ రసాన్ని కూడా తీసుకుని వేసుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా పొంగుతుందో. ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పౌడర్తో మనం రాగి పిండిని క్లీన్ చేస్తే చాలా వైట్గా కొత్త అన్నలాగా రెడీ అవుతుంది. ఇలా బేకింగ్ సోడా వెనిగర్తో రెడీ చేసుకునే పౌడర్ని ఎండలో ఆరబెట్టి పొడి పొడిగా డ్రైగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడుకోవచ్చండి. ఈ విధంగా 1 రూపాయి ఖర్చు లేకుండా బయట మార్కెట్లో కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రాగి వస్తువులను క్లీన్ చేసే పీతాంబరి పౌడర్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్తో రాగి పిండిని క్లీన్ చేస్తాను. చూడండి ఎంత బాగా కొత్తదానిలాగా రెడీ అవుతుందో మీరే ఒకసారి వీడియోని చూసేయండి. చూసారు కదా రాగి పిండి అనేది ఎంత నల్లగా తయారైందో. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్తో క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వాటర్తో కొద్దిగా తడిపి తర్వాత ఈ పౌడర్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. మన ఛానల్లో అన్నీ కూడా చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి, అన్నిటినీ ఒకసారి చెక్ చేయండి. చూసినారు కదా ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకొని రాగి పిండిని క్లీన్ చేయడాని కోసం స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను. స్క్రబ్బర్ అయితే చేతికి నొప్పి పెట్టకుండా కొద్దిగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసినారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రాగి పిండిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ పౌడర్తో రాగి పిండినే కాదండి ఇతర వస్తువుని కూడా చాలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ పౌడర్తో క్లీన్ చేసేటప్పుడు తడి అనేది ఆరిపోకముందే దీన్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మచ్చలు అనేది పడుకుండా ఉంటుంది, లేదంటే బింది పైన అక్కడక్కడ నల్లటి మచ్చలు అనేవి పడిపోయి అంత నీట్గా రెడీ అవ్వదు. వెంటనే వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఎంత కొత్త దానిలాగో బింది అనేది రెడీ అయిందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రాగి పిండిని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ తో ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.